Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మోడీ మాట పవన్ బేఖాతర్, బీజేపీ రియాక్షన్ ఏంటో. గత ఏడాది పవన్ కళ్యాణ్ వైజాగ్ టూర్ తర్వాత చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో చంద్రబాబు విజయవాడలో ఆయన్ను పరామర్శించారు. వైజాగ్లో వైసీపీ మంత్రుల్ని జనసేన కార్యకర్తలు ఘెరావు చేసిన ఘటనల నేపథ్యంలో పవన్పై ఆంక్షలు విధించిన పోలీసుల తీరుపై ఇద్దరు నేతలు విమర్శలు గుప్పించారు. ఆ తరువాత అప్రమత్తమైన ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ను వైజాగ్లో పిలిపించుకుని రోడ్ మ్యాప్ ఇచ్చారు. ఆ తరువాత సైలెంట్గా ఉంటున్న పవన్ ఇప్పుడు కుప్పంలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో చంద్రబాబును హైదరాబాద్ ఇంటికి వెళ్లి పవన్ పరామర్శించారు. దీంతో పవన్కు ప్రధాని మోడీ ఇచ్చిన రోడ్ మ్యాప్ వృధా అయినట్లే కనిపిస్తోంది. వైజాగ్లో వికేంద్రీకరణ గర్జన పెట్టిన వైసీపీ మంత్రులు ఎయిర్పోర్టుకు తిరిగి వెళుతున్న క్రమంలో జనసేన కార్యకర్తలు వారిపై దాడులకు దిగేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకుని జనసేన నేతల్ని అరెస్టు చేసి కేకలు పెట్టారు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ పైన ఆంక్షలు పెట్టి ఆయన్ను హోటల్ నుంచి కదలనీయకుండా చేశారు. దీంతో వైజాగ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన కార్యకర్తలు హోటల్ దగ్గర గుమికూడడంతో పరిస్థితులు మరింత దిగజారేలా కనిపించాయి. చివరికి పవన్ ఇక లాభం లేదనుకుని విజయవాడ వెళ్ళిపోయారు. అనంతరం ఆయన్ను చంద్రబాబు వచ్చి 3.5 ఏళ్ల గ్యాప్ తరువాత పలకరించారు. దీంతో వీరిద్దరి బంధం తిరిగి మొదలయ్యేందుకు తొలి అడుగు పడింది. వైజాగ్ పరిణామాల తరువాత పవన్ చంద్రబాబు భేటీ కావడంతో అప్రమత్తమైన బీజేపీ అధిష్టానానికి ఈ విషయం చెప్పింది. దీంతో ఏపీలో భవిష్యత్ రాజకీయాలని దృష్టిలో ఉంచుకుని వైజాగ్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయనకు రోడ్ మ్యాప్ నిర్దేశించారు. దీని ప్రకారం టీడీపీ లేకుండా బీజేపీ, జనసేన మాత్రమే ముందుకెళ్లేలా నిర్దేశించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పవన్ కూడా కాస్త అసంతృప్తిగా కనిపించారు. దీని ప్రభావంతో పవన్ ఆ తర్వాత చంద్రబాబు గురించి కానీ టీడీపీ గురించి కానీ ఎక్కడా మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు. దీంతో మోడీ రోడ్ మ్యాప్ వర్కౌట్ అవుతుందని కూడా అంతా భావించారు. కానీ మళ్ళీ సీన్ రివర్స్ అయింది. మోడీ రోడ్ మ్యాప్ ప్రకారం పవన్ తన రాజకీయాలు తాను చేసుకుంటున్నారని భావిస్తున్న తరుణంలో చంద్రబాబు కుప్పం టూరుకు వెళ్లారు. అప్పటికే కందుకూరు, గుంటూరు తొక్కిసలాటలతో విమర్శలు ఎదుర్కొంటున్న చంద్రబాబును కట్టడి చేసేందుకు వైసీపీ సర్కార్ జీవో నెంబర్ 1 తీసుకొచ్చింది. దీంతో రోడ్లపై ఎలాంటి సభలు, రోడ్ షోలు పెట్టడానికి వీల్లేదని ఆయన్ను కట్టడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే వెనక్కి తగ్గని చంద్రబాబు తన బస్సుపైకి ఎక్కి ప్రసంగించారు. రోడ్లపై ధర్నాలకు కూడా దిగారు. దీంతో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఇది మరో టర్నింగ్ పాయింట్కు దారితీసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోని చంద్రబాబు ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు అంశాలు చర్చించారు. ముఖ్యంగా వైసీపీ సర్కార్ ఇద్దరిని టార్గెట్ చేస్తూ అణచివేస్తున్న తీరుపై చర్చించుకున్నారు. ఇలాగే విడివిడిగా ఉండిపోతే వైసీపీ ప్రభుత్వం మరింతగా టార్గెట్ చేయడం ఖాయమనే నిర్ణయానికి వీరిద్దరూ వచ్చేశారు. దానికంటే పొత్తు పెట్టుకోవడమే బెటర్ అనే ఆలోచనకు దాదాపుగా వచ్చేశారు. దీంతో టీడీపీ అనుకూల మీడియాలోనూ దీనికి అనుకూలంగానే వార్తలు కనిపించాయి. దీంతో పాటు రాష్ట్రంలో సీట్ల పంపకాలపైన ఇరు పార్టీల మధ్య ప్రాథమికంగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ ఇచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారం కనీసం ఎన్నికల వరకైనా రాష్ట్రంలో విడివిడిగా రాజకీయాలు చేసుకోవాలని భావించిన పవన్ చంద్రబాబు ఇప్పుడు వైసీపీ నుంచి ఎదురవుతున్న దాడుల నేపథ్యంలో పొత్తుకు సిద్ధమైపోయారు. తాజాగా హైదరాబాద్ భేటీలో ఈ మేరకు చర్చలు కూడా జరిగాయి. వీటిపై అధికారికంగా ప్రకటన రావడమే తరువాయి. అలాగే రాష్ట్రంలో సీట్ల పంపకాలతో పాటు అధికార భాగస్వామ్యం పైన ఈసారి క్లారిటీ వచ్చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఈ పొత్తు ప్రకటన కోసం వైసీపీ కూడా ఎదురు చూస్తోంది. ఓసారి ప్రకటన వచ్చాక వైసీపీ ఎదురు దాడికి దిగడం మరింత తీవ్రం